తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి దర్శనార్థం ఆదివారం సాయంత్రానికే కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామి దర్శనానికి వచ్చిన కేసీఆర్కు రేణుగుంట విమానాశ్రయంలో వైకాపా ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం నారాయణస్వామి, నవాజ్ బాషా, జయచంద్రారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు వైకాపా నాయకులు తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రికి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి స్వాగతం పలికి బస సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.